నమస్తే అండి మీ పేరు పుష్ప ఏం చేస్తుంటారు నేను టైలరింగ్ మిషన్ కుడతా మరి ఈసారి ఎలక్షన్స్ తెలంగాణలో ఎప్పుడని మనందరికీ తెలిసిందే నవంబర్ 30 మరి ఈసారి తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తది అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం అంటే మనం చెప్పలేం కదా పబ్లిక్ దృష్టి ఉంటది అది మనం ఒక్కరం వేస్తనైతే అంటే మీకు ఏమ అనిపిస్తుంది వస్తదని అనుకుంటున్నాం అంటే బిఆర్ఎస్ వస్తది అనుకుంటారా కేసీఆర్ వస్తాడు అనుకుంటున్నాం మరి కాదు చెప్పలేం మనం ఓకే మీకైతే కేసీఆర్ వస్తారని అనుకుంటున్నారు సరే మరి మీరు డబుల్ బెడ్ రూమ్ కి అప్లై చేశారా చేసా వచ్చిందా రాలే ఎందుకు రాలేదని ఏమన్నా అన్నారా ఎవరైనా ఏమన్నా చెప్పారు ఎందుకు రాలేదని లేదు ఇంకా ఎవరు మరి డబుల్ బెడ్ రూమ్ వేరే వాటికి ఏమన్నా అప్లై చేశారా మీరు లేదు ఉత్తి డబుల్ బెడ్ రూమ్ ఒకటే మరి డబుల్ బెడ్ రూమ్ రాలేదు కదా కానీ కేసీఆర్ వస్తారని ఆ చిన్న నమ్మకం ఏంటి మీకు నమ్మకం అంటే ఇక ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి వస్తారన్న నమ్మకం అంతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇక్కడ ఇక్కడ రెంట్కు 40 సంవత్సరాల నుంచి రెంట్ కట్టుకుంటూనే ఉంటున్నాం అప్పుడు మరి ఆ 40 సంవత్సరాల చాలా ప్రభుత్వాల పరిపాలన చూసుంటారు కేసీఆర్ వచ్చాక రాకముందు హైదరాబాద్ ఎలా ఉందంటారు మీకు తెలుసి మామూలుగా ఉంది ఇప్పటంతా డైలాగ్ అయితే అప్పుడు లేదు ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది అప్పుడు ఇంకా మామూలుగా ఉండే అంతే సో మొత్తానికి అయితే ఆయన మీ నమ్మకంతో ఓటేస్తా అంటున్నారు ఆ వేస్తాము వస్తే వేస్తాము అందరితో పాటు మనం ఆయన పబ్లిక్ తోటి పాటు ఆయనే ఆయన రావాలని కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ